ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రాబో మున్సిపల్ ఎలక్షన్లు ఏవైతున్నాయో దానిలో రిజర్వేషన్ల కల్పన ఏదైతే ఉందో సజావుగా సాగాలని, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుల ప్రాతిపదికన కానీ వాళ్ళ రిజర్వేషన్ ప్రాతిపదికన కానీ వాళ్ళ సంఖ్య ఎక్కడైతే ఉంటే అదే ప్రాంతం లోపల వాళ్లకు రిజర్వేషన్ అవకాశం కల్పించాలని, ఇంతకుముందు కూడా ఎక్కడ కూడా ఎస్టీ లేని ఒక వార్డు అయితుంటే అందులోపల ఎస్టీ తీయడం జరిగింది. తీసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ పునరావృతంగా అంటే కొత్త రకంగా మళ్ళా డ్రా తీసి చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు మాకు అనుభవంతో చెప్తున్నాం. అందుకోసం ఆ ప్రక్రియ కాకుండా ఎవరు ఎస్టీలు ఉన్నారు, ఎవరు బీసీలు ఉన్నారు, ఎవరు ఓసీలు ఉన్నారు, ఎవరు ఎస్సీలు ఉన్నారని చెప్పని వర్గీకరణ లోపల ఎక్కడైతే కుల ప్రాతిపదికన వాళ్ళు ఎక్కడైతే మంది ఎక్కువ ఉంటే అక్కడనే వాళ్ళకు కల్పిస్తే వారు కూడా వాళ్ళ కమ్యూనిటీ నుండి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే మొన్న ఓటర్ లిస్టు తప్పుల తడక జరిగిందో దాని గురించి 3 సార్లు కూడా మేము ఇదే ఆర్డీఓ ఆఫీస్ కడికి రావడం జరిగింది. దాని చేర్పుల మార్పుల గురించి చాలా ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బాగా నష్టపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలు వార్డు విభజన సరిగా జరగాలని చెప్పని వాళ్ళు చేసుకున్న ప్రక్రియ ఏదైతుందో వాళ్ళ మెడగా ఇట్టుకున్న పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ భయానికి, భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు భయానికి, వీళ్ళు ఈసారి మనకు ఎదురుంటుందని చెప్పిన భయానికి ఆ రూట్ మ్యాప్లు ఏవైతుండేవన్నీ చిల్లని చిత్తులు చేసిండ్రు. ఆ చేసిన దానికి వాళ్ళ ఉచ్చులోపల వాళ్ళే ఇరుక్కున్నారు. మేము ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన జగిత్యాల్లో 48 వార్డు లోపల కూడా మేము పోటీ చేస్తున్నాం. 48 వార్డుకట్లో మాకు గట్టి అభ్యర్థులు ఉన్నారు. మాకు మేము ఎక్కడ కూడా కార్యకర్తలను ఎక్కడ కూడా మభ్యపెట్టకుండా మీరు చేసేది దేశం కోసం ధర్మం కోసం కాబట్టి భారతీయ జనతా పార్టీకి అసలు మున్సిపల్ లోపల కాషాయం జెండా ఎగిరే విషయం విధంగా మనందరం కృషి చేయాలని చెప్పని మేము సూచన కూడా చేయడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి మాకు ఇక్కడ. ఎవ్వరు ఏ పార్టీ వారు సాధించలేరు. కేవలం భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అయితే అని చెప్పని మనం ప్రజల లోపలికి తీసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. కాబట్టి ఇవాళ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము రాబో రోజులోపల ఏ ప్లాన్ చేస్తాం, ఏం చేస్తామన్న చెప్పని కూడా మేము తదుపరి కార్యక్రమంలో పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మరి టౌన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మరి ఏదైతే రిజర్వేషన్లో భాగంగా మరి ఇక్కడ తప్పుల తడకగా జాగుతుంది కనుక ఓటర్ లిస్టులో కానీ మరి వార్డు విభజనలో కానీ మొత్తం తప్పుల తడకగా జరిగింది. దాని మీద మరి ఆర్డీఓ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఎందుకంటే ఎన్నికల కమిషనర్ దగ్గరికి పోవాల్సి ఉంటుంది, మరి మా దగ్గర లేదంటే మరి ఇక్కడ చేసిన అధికారుల తప్పిదం వల్లనే ఇట్లాంటి తప్పులు జరుగుతున్నాయి కనుక మళ్ళీ రిజర్వేషన్లో కూడా ఇట్లాంటి తప్పులు జరగకుండానే ముందస్తుగా మరి బీజేపీ ముందస్తు మీకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ కానీ ఆర్డీఓ గారిని వెంటనే స్పందించి మరి ఎక్కడ కూడా న్యాయబద్ధంగా జరిగేటట్టు చూడాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతో బీజేపీ వారిని నిలదీస్తుంది,
ఎందుకంటే ఎక్కడ కూడా ఆగేది లేదు. ఎక్కడైతే బీసీ కానీ ఓసీ కానీ ఎస్టీ కానీ వారికి ఓటర్ ప్రాతిపదికంగా రిజర్వేషన్ కేటాయించాలే. మరి ఎంత బీసీకి ఉంది, ఎస్సీకి ఎంత ఉంది, ప్రతి ఒక్క రిజర్వేషన్ పరంగానే కేటాయించినట్టయితే సామాన్యాలు కూడా మరి రిజర్వేషన్ అనుగుణంగా రేపు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారు. మరి ఏదైతే మహిళలకు 50% ఉందో అది కూడా వెంటనే మరి వారికి కూడా న్యాయబద్ధంగా వేయాలే. చేసినప్పుడే రేపు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారు, జగిత్యాల అభివృద్ధి ఎందుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ వ్యవస్థకు కొమ్ము కాస్తూ రాజకీయ నాయకులకు పత్తాజు పలుకుతున్న ఈ ఆఫీసర్లను వెంటనే దృష్టి పెట్టి మరి అట్లాంటివి జరగకుండా భారతీయ జనతా పార్టీ ముందు చూపుగా మీకు మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. అది గిట్ట మీరు స్పందించినట్టయితే ఎక్కడైతే అవకతవకలు జరుగుతూ మేము వెంటనే బీజేపీ ఖండిస్తామని చెప్పి ఈరోజు మరి వారికి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. రవాణా శాఖ ద్వారా ఈరోజు జగిత్యాల జనాభా ప్రతిపాదికన చేసినటువంటి తప్పుల తడాకను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మహిళలు ఎక్కువ లేని కాడ మహిళలకు రిజర్వేషన్, పురుషులు ఎక్కువగా లేని కాడ పురుషులకు రిజర్వేషన్, ఎస్సీలు ఎస్టీలు లేని కాడ ఎస్టీలకు రిజర్వేషన్, ఇట్లా తప్పుల తడాకగా వీళ్ళు ఈ యొక్క లిస్టు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వాస్తవంగా 3 నెలల టైం ఉన్నా కానీ కేసీఆర్ గారికి భయం పుచ్చుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడుతుంది. నెల రేపేమవుద్దో ఎల్లుండి ఏమవుద్దో అని ఆయన మీమాంసాలు లెక్క పెడుతూ మన ప్రభుత్వం వస్తుందో మన మున్సిపాలిటీ వస్తాయో లేదో అనే ఒక మీమాంసలు అంటే భయంలో పడి ఆయన 3 నెలల టైం ఉన్నా కానీ తొందరగా పెట్టి ఓటర్ లిస్టు సక్రమంగా లేదని హైకోర్టు కానీ అటు మొన్న గవర్నర్ గారు కూడా ఆ బిల్లును వాపసు రిటర్న్ పంపడం జరిగింది. అంటే అన్ని తప్పుల తడాక, ఏం జరుగుద్దో ఏమైద్దో బీజేపీ గెలుస్తుందో ఏం కాదో అనే ఆ ఉద్దేశంతో ఆయన ఓటర్ లిస్టు సక్రమంగా లేకుండా పేర్లు ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ వార్డు విభజనలు చక్కగా లేకుండా వేరే పార్టీలు కూడా ఉద్యమాలు ధర్నాలు ర్యాలీలు తీయడం జరిగింది. మరి ఇంత తొందర ఎందుకు, ఇంత తప్పుల తడాక, ఇంత వ్యవస్థ తయారు చేసుకొని ఎందుకు ఇంత ఆరాటం అని చెప్పి ఈ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని నిలదీస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా లిస్టులు తయారు చేయడం కానీ వార్డు విభజనలు తయారు చేయడం కానీ చాలామందికి అట్లా జరిగిందని తెలిసింది బయట కూడా. ఎవరి వార్డు వాళ్ళకు అనుకూలంగా నా కులం వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కనుక ఈ వార్డు నాకు ఇయ్యు, లేకపోతే ఈ చుట్టాలు ఉన్నారు కనుక ఈ వార్డు నాకు ఇయ్యు అనే ఇక్కడ కూడా జరిగిందనేది మా దృష్టికి వచ్చింది. అది గిట్ట బయటకిట్ట వస్తే మాత్రం ఖచ్చితంగా స్తంభింపజేస్తాం. అవసరం అంటే కోర్టుకి వెళ్ళి మున్సిపల్ కోర్టుల వాళ్ళు వెళ్ళారు, మెట్పల్లి వాళ్ళు వెళ్ళారు, కరీంనగర్ వెళ్ళారు. మేము జగిత్యాల కూడా ఇది గిట్ట సరిదిద్దుకోకపోతే జగిత్యాల పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ నుండి ఖచ్చితంగా హైకోర్టుకు వచ్చి రిట్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు సక్రమంగా చేసి ముందుకు నడిపించవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం.